శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. శ్రవణ నక్షత్రం వారికి, మకర రాశిలో ఉన్న శ్రవణ నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు, రాశ్యాధిపతి శని, శని చంద్రుల యొక్క కాంబినేషన్, తర్వాత ఏళ్ళనాడు శని, శనీశ్వరుడు కూడా అక్కడ వచ్చి కూర్చోవడము, ఇది ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎవరికంటే శ్రవణ నక్షత్రం వారికి బాగా కనబడుతుంది. దానితో 12 గురుడు కూర్చున్నాడు, తర్వాత 6 రాహు ఉన్నాడు, ఈ 2 తర్వాత 12 కేతు కూడా కనిపిస్తున్నాడు. అయితే శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక మనోవేదనతో ఈ సంవత్సరం అంతా పీడనం అలా కనబడుతుంది. ఎందుకు ఆ మనోవేదన? అదేనంటే ఆలోచన విధానానికి, ఆ ప్లానింగ్కి, చేసే పనికి సంబంధం లేకుండా మనోవేదన కలిగే అవకాశం బాగా కనిపిస్తుంది. వీళ్ళు ఒక చదువాలనుకుంటుంటారు, దానికోసం ప్లాన్ వేస్తారు, కానీ ఇంకెందులోనూ సీట్ దొరుకుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఇందులో వెళ్దామా అందులో వెళ్దామా, ఒక ప్లానింగ్ అంటూ ఉండదు. ఇంకా దొరికిన కదా ఇంకా అందులో వెళ్ళి జాయిన్ అవ్వడం, అంత చాలు, చదువు కూడా అంత జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వివాహ విషయంలో కూడాను వాళ్ళు ఏమైనా అనుకుని ఒకవేళ క్లిక్ అయితే మాత్రం ఆ వివాహంలో కూడా ఏంటంటే క్లిక్ అవ్వడం కూడా అడ్జస్ట్మెంట్ టైప్ మాట. అంటే ఏంటంటే అనుకున్నాము మనం ఫలానా అలాగ వస్తే బాగుండు అనుకున్నాము, మనకి ఇలాగ వచ్చింది పర్వాలేదు, ఇది కూడా బెటరే కదా అని ఏదో కాంప్రమైజ్ వేలో వివాహం జరగడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గురుడు అతిచారం మీద వెళ్తాడు, వెళ్ళినా అక్కడ 4 ఉన్నా ఆ టైంలోనే ఏదో కన్ఫ్యూషన్లో వివాహం అనేది సెటిల్ చేసేస్తారు. అంటే శ్రవణ నక్షత్రం వాళ్ళు ఏంటంటే అమ్మవారిని బాగా సాధన చేయాలి సంవత్సరం. చంద్రుడికి సంబంధించిన చండీ మంత్రాన్ని కానీ సాధన చేసుకుంటూ కానీ ముందుకెళ్తే కొంతవరకు ఏంటంటే నిర్ణయాలలో మిస్ఫైర్ అనేది జరగడానికి అవకాశం ఉండదు. సోదరుల ద్వారా కొంచెం ఇబ్బంది కలగడం, అనవసరమైన ఖర్చులు జరగడం, రాత్రికి ఏదేమో అవసరం అనిపిస్తే తెలవాల్సి ఎందుకు కొన్ని ఖర్చు పెట్టేవారు అనిపిస్తుంది, ఇలాంటి కొన్ని సమస్యలు తీసుకురావడం, ఇవన్నీ శ్రవణ నక్షత్రానికి బాగా కనిపిస్తాయి. అలాగే ఇక్కడ ఏంటంటే గురుడు అతిచారం వెళ్ళడము, మళ్ళీ వెనక రావడము, ఈ ట్రాన్సిట్లో ఏంటవుతుందంటే ఆ గురువు ఉన్నంతసేపు కొంత పాజిటివ్గా ఉండి హెల్దీగా ఉండేట్టుగా కనిపిస్తారు, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసరికి ఏదో శక్తి కోల్పోయినట్టుగా ఫీల్ అవుతారు ఈ శ్రవణ నక్షత్రం. ఎందుకంటే చంద్రుడికి గురుడు అనుసంధానం అయినప్పుడు గజగజి యోగం అంటాం, ఆ రకంగా కొంత ప్రాస్పెక్టివ్గా కనబడుతుందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రాస్పెక్టివ్ తీగిపోయినట్టు ఉంటుందన్నమాట. అంచేత మీరు ఏప్రిల్ 1 నుండి జూన్ ఎండింగ్ వరకు ఈ మధ్యకాలంలోని గురుడు యొక్క అతిచారంలోని కొన్ని కార్యక్రమాలు చేయడము, ఎండింగ్ చేయడం, నిర్ణయాలు తీసుకోవడం చేసుకోగలిగితే కొంత హ్యాపీగా, కొంత సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంటుంది వాడికి. అలాగే ఇక్కడ రాహు కూడాను మనకేం చేస్తున్నాడంటే ఈ శ్రవణ నక్షత్రం మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో మకరంలోకి, రాహు 5th హౌస్లోకి వస్తాడు, 6 నుండి 5 వస్తాడు. పిల్లల ద్వారా కొంచెం పీడనం ఇవన్నీ కూడా కనబడే అవకాశం ఉంది. పిల్లలు కొంత అనారోగ్యం, అనవసరం ఖర్చులు వాడికి పెట్టడం, ఇలా పీడనం కూడా కనిపిస్తుంది అన్నమాట. సో ఈ నక్షత్రం వాళ్ళు మాత్రం వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయాల్లో ఉండడం చాలా అవసరం పడుతుంది ఈ నక్షత్రం వాళ్ళకి. అలాగే వీళ్ళకి ఏంటంటే చంద్ర నక్షత్రం కాబట్టి ఈజీగా ఆ మనసుని రంజింపజేసే పరిస్థితుల్లో ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తే ఆహారం విషయాల్లో వాళ్ళు కొంచెం రంజింపజేసే విధంగా ఉంటారు. కళాకారులకి మంచి సక్సెస్ఫుల్గా కనబడుతుంది రంజింపజేసి, అంటే కళల్లో ఉన్న వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. రాజనీతిలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది పడే నిర్ణయాలలో ఇబ్బంది కలగడము, కొంచెం మనోవేదన కలిగే అవకాశం బాగా కనిపిస్తుంది. ఎంత ప్లాన్ చేసినా అనుకుంటే జరగబోతే మనోవేదన ఏ విధంగా వస్తుందో, అలా రాజనీతిలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం కష్టపడి మనోభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తున్న అవసరం పడుతున్న వాళ్ళకి. అలాగే మన దేశంలో చిన్నపిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళేవాళ్ళు అద్భుతంగా ఉంటుంది. చదువు విషయంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది మాత్రం మకర రాశి వారిలో ఉన్న శ్రవణ నక్షత్రాన్ని కానీ ఎటువంటి ఇబ్బంది కలగదు. ఎందుకంటే ఈ చదువు వేరు, ఆలోచన వేరు, జ్ఞానం వేరు, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరు. ఇవన్నీ ఏంటంటే స్పార్క్ లాగా ఆ ఎగ్జామ్ రాసి క్లిక్ అవ్వడం అనేది ఒక స్పార్క్ మాట. అంటే దానికి ఈ యొక్క నక్షత్రం వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టదు. కాబట్టి వీళ్ళు నిత్యం చేసే చండీ మంత్రాన్ని కానీ సాధన చేసుకుని కానీ ముందుకెళ్తే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతం.